సమస్యలను పరిష్కరించే దిశగా ఒక మంచి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంటే ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన విధానం ఎలా ఉందన్నది ఒకసారి మీరు ఆలోచించండి. అంటే ఎదురుగా వచ్చి మన సమస్యలను మనం చెప్తేనే తెలుసుకునే ఈ రోజుల్లో ఆయన ఉన్నంత బిజీ షెడ్యూల్లో మన సమస్యలను బయటకు వచ్చి చెప్పుకోలేని పరిస్థితుల్లో మగ్గిపోతున్న మహిళల జీవితాలను కూడా ఈ రోజున ఆయన ఉద్ధరించడానికి ఏ విధంగా నడుము కట్టుకున్నారో మనం చూసాం. ప్రతి ఒక్క మహిళ కూడా మహిళా సాధికారత సాధించాలి. దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా ప్రతి ఒక్క మహిళ లక్షాధికారిగా ఉండాలని ఆయన ఆశపడ్డారో ఆయన ఆశయాలని నెరవేర్చడానికి ఈ రోజున మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎంతగానో మనకి అండగా ఉంటూ తోడుగా ఉంటూ ఈ రోజున మనందరినీ కూడా అన్ని రంగాలలో కూడా ప్రోత్సహిస్తున్నారు. ముఖ్యంగా ఈ రోజున మహిళా కమిషన్ చైర్మన్ గా వాసిరెడ్డి పద్మ గారిని నియమించడం అనేది చాలా మంచి శుభ పరిణామం. ఆవిడకున్న క్వాలిటీస్ అన్ని కూడా ఆ చైర్పర్సన్ కి సూట్ అవుతాయి. ఆవిడ చాలా సింపుల్ సిటీ, చక్కగా మాట్లాడతారు, మంచి వాక్చాతుర్యం ఉంది, ఎక్కడైనా ఏ విషయాన్నైనా కుండ బద్దలు కొట్టినట్టు చెప్పగలరు, చక్కగా చదువుకున్నారు, లా చేస్తున్నారు, మంచి రచయిత్రి, అంతకుముందు ఒక పత్రికకి ఎడిటర్గా కూడా పనిచేస్తున్నారు. ఈ విధంగా ఇన్ని మంచి క్వాలిటీస్ ఉన్న వాసిరెడ్డి పద్మ గారిని చైర్పర్సన్ గా నియమించడం అనేది చాలా హర్షణీయం. ముఖ్యంగా ఈ రోజున మన మహిళా కమిషన్ ద్వారా ఎవరైతే మహిళలు బాధపడుతున్నారో గృహహింస చట్టం కింద, లేదా ఇంకా వేరే విధంగా ఎక్కడైతే ఇబ్బంది పడుతున్నారో ఆ ఇబ్బందులన్నీ కూడా మహిళా కమిషన్ దృష్టికి వస్తే తప్పకుండా వాటన్నిటినీ సాల్వ్ చేసే దిశగా మేమంతా మీకు అండగా ఉంటూ వాటిని సాల్వ్ చేయడానికి కృషి చేస్తామని చెప్పేసి మీ అందరికీ కూడా సభాముఖంగా తెలియజేస్తూ ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే బాధ్యతలు మాకు అప్పచెప్పి ఉన్నారో మహిళలకి, మహిళల పక్షాన నిలబడమని, వాళ్ళకి అండగా ఉండమని మాకు అప్పచెప్పిన ప్రతి ఒక్క బాధ్యతని కూడా మేము సక్రమంగా నిర్వర్తించడానికి మీకు అన్ని వేళల్లో అండగా ఉంటామని తెలియజేస్తున్నాను. ముఖ్యంగా వాసిరెడ్డి పద్మ గారిది మన కృష్ణా జిల్లాని జగ్గయ్యపేట, సో లోకల్ గానే మీకు అందుబాటులో ఉంటారు. ఎక్కడ ఏ సమస్య వచ్చినా కూడా మీకు వెంటనే స్పందించి ప్రతి ఒక్క సమస్య పరిష్కారానికి కృషి చేస్తారని, పద్మ గారితో కలిసి మేమంతా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారని మహిళలందరికీ కూడా అందరికీ భరోసా ఇస్తూ మా మీద ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి బాధ్యతలు ఏవైతే పెట్టున్నారో వాటిని నెరవేర్చడానికి మేమంతా కూడా కంకణం కట్టుకుని ఉన్నామని మీ అందరికీ తెలియజేస్తూ మరొకసారి వాసిరెడ్డి పద్మ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నానండి. జై హింద్. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.